తెలంగాణలో బీఆర్ఎస్ ప్రధాన పోటీదారుగా ఉంటే కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థిగా గట్టి పోటీ ఇస్తుంది. ఇక తాను కూడా పోటీలో ఉన్నానని చెప్పుకునేలా బీజేపీ కూడా జనసేనతో కలిసి పోటీకి దిగింది. చంద్రబాబు నాయుడు జైల్లో ఉండడంతో తెలుగుదేశం మాత్రం పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. కానీ కొన్ని చోట్ల కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నట్లు వస్తున్న వార్తలు టీడీపీ క్రెడిబిలిటీని ప్రశ్నార్థకంగా మార్చేశాయి. ఇది చంద్రబాబుకు తెలిసే జరుగుతుందా, లేక ఎవరైనా తెలుగుదేశం పార్టీని బీజేపీకి దూరం చేసే ప్రయత్నాల్లో భాగంగా రహస్య ఎజెండా అమలు చేస్తున్నారా అన్నది తేలాల్సి ఉంది. ఏపీలో టీడీపీ జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు సమాయత్తమవుతుంది. టీడీపీ అధినేత చంద్రబాబు జైల్లో ఉన్న వేళ పవన్ కళ్యాణ్ ఏకపక్షంగా తాను తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నానని ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. టీడీపీ కూడా దీన్ని తన గొప్పతనంగా భావించి జనసేనతో కలిసి అడుగులు ముందుకు వేస్తుంది, కార్యాచరణను ప్రకటించింది, ఉమ్మడి మేనిఫెస్టోకి కసరత్తు చేస్తుంది. ఇప్పుడు తెలంగాణలో భారతీయ జనతా పార్టీతో జనసేన పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పాల్గొంటున్న వేళ ఏపీలో జనసేనతో పొత్తులో ఉన్న తెలుగుదేశం కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడాన్ని తెలంగాణలో జన సైనికులు ప్రశ్నిస్తున్నారు. ఏపీలో ఒక విధంగా, తెలంగాణలో మరో విధంగా పొత్తు రాజకీయాలు ఏంటంటూ అవర్ను ప్రశ్నిస్తున్నారు. తెలుగుదేశం కాంగ్రెస్ చీకటి ఒప్పందాన్ని జనసేన ఎలా అర్థం చేసుకోవాలో తెలియక సందిగ్ధావస్థలో ఉన్నారు. తెలుగుదేశం వరకు చూసుకుంటే ఆ పార్టీ అనుసరిస్తున్న వైఖరి కరెక్టే. ఎందుకంటే గత ఎన్నికల్లో జగన్ తో కలిసి బీఆర్ఎస్ తనను ఏపీలో ఓడించినందుకు ప్రతీకార చర్యగా దీన్ని భావించవచ్చు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని తెలంగాణలో పోటీ చేసిన తెలుగుదేశం ఈసారి అసలు పోటీ చేయకుండానే కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడం బీఆర్ఎస్ ను దెబ్బ కొట్టడానికే అన్నది సుస్పష్టం. కానీ ఈ నిర్ణయం వల్ల తన మిత్రుడైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నష్టపోతున్నాడు కదా, అదెందుకు టీడీపీకి పట్టదు? పరోక్షంగా కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడం నైతికంగా తెలుగుదేశానికి ఎంతవరకు న్యాయం అనే ప్రశ్నలు ఇక్కడ ఉత్పన్నమవుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ కు మద్దతుగా నిలవడం అంటే బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయడమే కదా. అంటే ఆంధ్రప్రదేశ్ లో బీజేపీతో తెలుగుదేశం పొత్తుకు దూరం జరిగినట్టేనా? మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ జనసేన పొత్తు ఫోల్డర్లోకి బీజేపీని కూడా తీసుకురావాలనుకుని చేస్తున్న ప్రయత్నాల మాట ఏమిటి? తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తాయని చెబుతున్న పవన్ మాటలు, ఆయన చేస్తున్న ప్రయత్నాలు వృధా ప్రయాసేనా? తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయదని చెప్పడంతోనే తన శిష్యుడు, తన అడుగుజాడల్లో నడిచే తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి చంద్రబాబు మద్దతు ఇవ్వడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు ఎప్పుడో చెప్పేశారు. ఇప్పుడు అదే జరిగింది. కాంగ్రెస్ లెజిస్లేటర్ పార్టీ నాయకుడు మల్లు బట్టి విక్రమార్కకు ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం శ్రేణులు మద్దతు పలకడం ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది. బోనకల్ మండలం మోటమరిలో మల్లు బట్టి విక్రమార్కకు తెలుగుదేశం శ్రేణులు ఘన స్వాగతం పలకడంతో కాంగ్రెస్ తెలుగుదేశం శ్రేణులు సమిష్టి ప్రచారంతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది. బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ తెలుగుదేశం శ్రేణులు భుజం భుజం కలిపి పనిచేయడం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొదటి నుంచి మల్లు బట్టి విక్రమార్కకు మరోసారి విజయం సాధించాల్సిందేనని తెలుగుదేశం కాంగ్రెస్ శ్రేణులు పట్టుదలతో పనిచేస్తున్నాయనడానికి మోటమరి సంఘటన నిలువెత్తు నిదర్శనం. ఈ విషయాన్ని రాజకీయ విశ్లేషకులు కూడా ధృవీకరిస్తున్నారు. అసలు తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టుతో ఒక్కసారిగా తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయని పరిశీలకులు గత 2 నెలలుగా విశ్లేషిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అధికారికంగా తెలుగుదేశం కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించకపోయినా బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఇంకో మాటలో చెప్పాలంటే ఇదే సూత్రం బీజేపీ కూటమి కూడా వర్తిస్తుంది. అంటే బీజేపీ కూడా టీడీపీ వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టే లెక్క. చంద్రబాబు అరెస్టుపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నుంచి కనీస స్పందన లేకపోవడం, స్పందించిన కేటీఆర్ కూడా చంద్రబాబు అరెస్టుకు మద్దతుగా తెలంగాణలో నిరసన ప్రదర్శనలు ఏంటంటూ రుసరుసలాడడంతో తెలంగాణలో తెలుగు తమ్ముళ్లు ఒక్కసారిగా బీఆర్ఎస్ కు రివర్స్ అయిపోయారు. ఒకంత ఆలస్యంగా తన వ్యాఖ్యల వల్ల కలిగిన నష్టాన్ని గ్రహించిన కేటీఆర్ ఆ తర్వాత నష్ట నివారణ కోసం ఎంతగా తాపత్రయపడినా ఫలితం దక్కలేదని తాజాగా మోటమరిలో తెలుగుదేశం శ్రేణులు బట్టి విక్రమార్కకు మద్దతుగా కథం తొక్కడంతో నిర్ద్వందంగా రూఢి అయిపోయింది. అంటే లోకేష్ నాకు తమ్ముడని, పవన్ తనకు అన్న అని కేటీఆర్ పెనవేసుకున్న బంధం కూడా భగ్నమైపోయిందన్నమాట. తెలుగుదేశం కాంగ్రెస్ కలిసి పనిచేసే పరిస్థితి ఒక్క మదిరి నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కాదని, తెలంగాణ వ్యాప్తంగా ఇలాగే ఉంటుందని రాజకీయంగా విశ్లేషిస్తున్నారు. అసలు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పోటీకి దూరంగా ఉండడం వెనుక సెట్లర్ల ఒత్తిడి, తెలుగు తమ్ముళ్ల అభీష్టం కలిసే ఉన్నాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈసారికి తెలంగాణలో పోటీకి దూరంగా ఉంటేనే బీఆర్ఎస్ కు గట్టి గుణపాఠం చెప్పే అవకాశం ఉంటుందన్న సెట్లర్ల భావనే తెలుగుదేశం పార్టీ పోటీకి దూరంగా ఉండాలన్న నిర్ణయం తీసుకోవడానికి కారణమై ఉంటుందని అంటున్నారు. మొత్తం మీద బట్టి కోసం టీడీపీ ప్రచారం చేయడంతో తెలంగాణలో తెలుగుదేశం ఎటువైపు అన్న అనుమానానికి ఏర్పడినట్లేనని చెబుతున్నారు. అయితే ఇదంతా చంద్రబాబుకు తెలిసే జరుగుతుందా, లేక ఇక్కడి స్థానిక నాయకులు సొంతంగా నిర్ణయం తీసుకుని ఏపీ రాజకీయాలను పరోక్షంగా
శాసించాలనుకుంటున్నారా అన్నది రాజకీయ పరిశీలకులు కూడా చెప్పలేకపోతున్నారు. ఇలా తెలంగాణలో తెలుగుదేశాన్ని కాంగ్రెస్ చేరువ చేయడం ద్వారా ఏపీలో టీడీపీ జనసేన కూటమికి బీజేపీని దూరం చేయడం కొంతమంది లక్ష్యం కావచ్చన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యూహం సత్ఫలితాలిస్తే బీజేపీకి రహస్య మిత్రులుగా కొనసాగుతున్న తెలంగాణలో బీఆర్ఎస్ ను ఏపీలో వైసీపీని కూడా తెలుగుదేశం పార్టీ దెబ్బకొట్టినట్లు అవుతుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇది ఈనాటి కథనం. నా ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. For latest exclusive updates, please subscribe RMS News Entertainment Exclusive. Also like, share and comment. Thank you.